సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్తో జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంత కాదు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించి వరల్డ్ వైడ్గా 600 కోట్లు రాబట్టింది. ఇక తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినా సరే బాహుబలి రికార్డులను క్రాస్ చేయడం ఎవరి వల్ల కాలేదు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రానికి రాని రికార్డు ఈ చిత్రానికి రావడం, అంతేకాకుండా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకోవడం కూడా విశేషం. అభిమానుల ఆశలకు తగ్గట్టు బాలీవుడ్ ఖండల వీరుడు వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా 100 కోట్లు వసూళ్లను సాధిస్తూ వస్తున్న సల్మాన్ హిట్ సినిమా అయితే సరికొత్త రికార్డులను సెట్ చేస్తూ టాప్ స్టార్కు టార్గెట్ సెట్ చేస్తున్నాడు. తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా పేరు తెచ్చుకున్న బాహుబలి పేరిట ఉన్న రికార్డును సుల్తాన్ సినిమాతో సల్మాన్ బద్దలు కొట్టాడు. బాహుబలి రికార్డులను తిరగరాయడం సాధ్యం కాదని అందరూ అనుకున్నారు. ఇక బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్లు బాహుబలిని మించిపోతాయనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఇక బాహుబలి రికార్డులు తాకలేరన్న సమయంలో ఇప్పుడు సుల్తాన్ ఆ రికార్డ్ బ్రేక్ చేసి బాహుబలికి షాక్ ఇచ్చింది. ఫస్ట్ డే కాకపోతే ఫస్ట్ వీక్ అన్నట్లు మొదటి వారం కలెక్షన్లో సరికొత్త రికార్డు సృష్టించి సుల్తాన్ తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలివారంలో 185 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇన్నాళ్ళు తొలివారం కలెక్షన్ల విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బాహుబలి సుల్తాన్ దెబ్బకు 2వ స్థానానికి పడిపోయింది. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్తో సాధిస్తున్న సుల్తాన్ ముందు మరిన్ని రికార్డులు సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఫస్ట్ వీక్ రికార్డ్స్లో 185 కోట్ల నెట్ కలెక్షన్లతో బాహుబలి 2వ ప్లేస్లోకి వెళ్ళింది.